ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మేజర్ సినిమా సూపర్ హిట్ అండి ఇది బయోపిక్ మూవీ ఇది గతంలో అల్లూరి సీతారామరాజు నిర్మించి నటించిన 1974లో వచ్చిన అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా అయితే అల్లూరి సీతారామరాజు తన జీవితాలని త్యాగం చేసి పోరాడాడు బ్రిటిష్ వాళ్ళ పాలదొలగింది ఏ విధంగా సాక్రిఫైస్ చేశారు అందులో మన కళ్ళ కట్టినట్టు చూసింది ఆ స్కోప్ పిక్చర్ 74లో చాలా పెద్ద హిట్ అయింది మే 1st నాడు ఆ రోజు మేడే రోజు రిలీజ్ చేసిన సినిమా సంఘంలో సిల్వర్ జూబ్లీ ఆడింది హైదరాబాద్ అన్ని చోట్ల కూడా పెద్ద హిట్ అయింది ఈ సినిమా బయోపిక్ ఇది నిజంగా మహాత్మా గాంధీ బయోపిక్ ఏ విధంగా వచ్చిందో ధోని గారి విధంగా వచ్చిందో ఇది బయోపిక్ పిక్చర్ చాలా బ్రహ్మాండం ఇది స్క్రిప్ట్ కానీ స్టోరీ కానీ ఏదైతే అడిశేషు చాలా బ్రహ్మాండం తీశారు ఇది సినిమాని మహేష్ బాబు నిర్మించిన చిత్రం ఇది ఏ విధంగా అయితే దేశ ప్రజలందరూ కూడా భారతదేశం అందరూ అర్ధరాత్రి కూడా నిద్రపోయే విధంగా వాళ్ళు అర్ధరాత్రి కూడా బార్డర్లో దేశ ప్రజల కోసం నిద్రాహారాలు మాని చలిలో కూడా ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నారు బార్డర్లో మన కోసం కాపలా కాస్తున్నారు నిజంగా వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా దేశ ప్రజల కోసం వాళ్ళ పిల్లలను కూడా త్యాగం చేసి మిలిటరీలోకి పంపిస్తున్నారు నిజంగా అభినందనీయం ఈ సినిమాలో ఆ విధంగా చూపించారు డైరెక్షన్ కూడా శశికిరణ్ చాలా బ్రహ్మాండంగా ఉంది డైరెక్షన్ అడిశేష్ ఈ సినిమాలో నటించడమే కాదు జీవించాడు చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా ఈ పిక్చర్ అందరికీ నచ్చే విధంగా ఉంది లాస్ట్ క్లైమాక్స్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ కమాండో ఏదైతే చీఫ్ ఉంటాడో అతను అడుగుతాడు నువ్వు ఎంతమంది నైట్లో ఆపరేషన్ ఆపమన్నాడు మార్నింగ్ స్టార్ట్ చేయమన్నాడు ఎంతమంది మీరు కమాండర్స్ని ప్రాణ త్యాగం చేయాల్సిందంటే నేను ఒక్కరిని ప్రాణ త్యాగం చేసే వాళ్ళందరినీ రక్షిస్తానని చెప్పి ముందుకెళ్ళి అందరినీ రక్షించడమే కాదు వాళ్ళందరినీ మట్టు పెట్టి ఒక్కరిని పట్టించి వాళ్ళ కూడా ఎవరు పాకిస్తాన్ టెర్రరిస్టు అని చెప్పి ప్రూవ్ చేసిన ఘనత కూడా ఈ సినిమాలో చూపించిండు నిజంగా ఉన్నికృష్ణన్ ఏదైతే ఉందో సందీప్ ఉన్నికృష్ణన్ వాళ్ళు త్యాగం చేసింది కళ్ళ కట్టే విధంగా అందరికీ నచ్చే విధంగా సినిమా తీయడం జరిగింది నిజంగా కూడా హ్యాట్సాప్ అండి నిర్మించిన మహేష్ బాబుకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అలాగే డైరెక్షన్ చేసిన శశికిరణ్ గారికి ఇందులో సినిమాలో నటించడం కాదు జీవించిన అడిశేషుకి నిజంగా అభినందనలు ఇది సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అందరికి నచ్చే విధంగా ఉంటుంది ఈ విధంగా మనము టెర్రరిస్ట్లని ఖబర్దార్ అంటున్నాము ప్రతి ఒక్కరు కూడా అనాలి అవసరం ఉంది ఖబర్దార్ ఖబర్దార్ టెర్రరిస్ట్ల ఖబర్దార్ భారత్ మాతకి జై జై తెలంగాణ తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగం చేశారు భారత్ మాత కోసం సంఖ్యలు విడిపించేందుకు త్యాగం చేశారు ఇలాంటి సాధించుకున్న మన భారతదేశాన్ని తెలంగాణ అందరం కూడా కాపాడుకోవాలి టెర్రరిస్ట్లరా ఖబర్దార్.